అంజలిదేవి దేవి గారు ఈ పేరు వినగానే నాకైతే టక్కున రెండు ముఖాలు గుర్తుకొస్తాయి అందులో మొట్టమొదటిది లవ్ సినిమాలోని సీతమ్మ తల్లి పాత్ర ఆ పాత్రలో ఆమె అభినయం ఆమె నటన చూస్తే నిజంగా సీతమ్మ వారే సాక్షాత్కరించారు అని ప్రేక్షకులు భావిస్తారు కాదు కాదు భావించారు కాబట్టే ఆమె ఓ సందర్భంలో షూటింగ్ నిమిత్తం వెళ్తే ప్రజలు సీతమ్మ తల్లి అంటూ పాదాభివందనం చేశారు ఆ విషయాన్ని స్వయంగా అంజలిదేవి దేవి గారే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు ఓ నట్రియా జనాల మనసులోకి అంతగా వెళ్ళగలిగారంటే అంతకు మించి ఏం కావాలి ఇక సీతమ్మ తల్లి పాత్రతో పాటు మరో పాత్ర కూడా అంజలిదేవి పేరు తలుచుకుంటే గుర్తుకు అదే బడిపంతులు సినిమాలోని వృద్ధురాలి పాత్ర ఆ పాత్రలో ఆమె పడిన కష్టాలను చూసి కన్నీళ్లు పెట్టని వాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదు హీరోయిన్ పాత్రలకు అయినా హీరోలకు తల్లి వదిన వంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో అయినా సరే అంజలిదేవి గారు ఉన్నారంటే ఆమె కేంద్రంగానే కథలో నడిచిన సినిమాలు ఎన్నో ఎన్నెన్నో అంజలిదేవి గారి జీవితంలో యాదృచ్ఛికంగా ఓ వింత సంఘటన జరిగింది వెండి తెరపై సీతమ్మగా పూజలు ఎందుకున్న అంజలిదేవి గారు మొట్టమొదటిసారి సినిమాల కోసం పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం జనవరి పదమూడున మేకప్ వేసుకున్నారు అరవై ఏడేళ్ల తర్వాత సరిగ్గా అదే రోజు అంటే జనవరి పదమూడో తారీఖునే కన్ను మూయటం కాకతాళీయమైన రంగుల తెరపై నటిగా జీవం పోసుకున్న అంజలిదేవి గారు ఆ పరిశ్రమ నుంచి అదే రోజున నిష్క్రమించారు అంజలిదేవి గారి అసలు పేరు అంజనమ్మ నాటకాల్లో వేషాలు వేయడం మొదలుపెట్టిన తర్వాత తన పేరును అంజనీ కుమారుగా మార్చుకుంది అయితే దర్శకుడు సి పుల్లయ్య ఆమె పేరును అంజలిదేవిగా మార్చారు అంజలిదేవి నట జీవితాన్ని గమనిస్తే ప్రాథమిక పాఠశాలలో చదువుకున్న బాలనటిగా రంగస్థలంపై ఓనమాలు దిద్దుకున్నారు కాకినాడలో ప్రసిద్ధ యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్ ఆర్గనైజర్ అయిన సంగీత దర్శకుడు రచయిత ఆదినారాయణరావు ఆమెను నటిగా నాట్యరాణిగా తీర్చిదిద్దారు తల్లి తండ్రి గురువు స్నేహితులు అన్నీ తానే అయిన ఆయన పట్ల అంజలీదేవికి ఆరాధనాభావం పెరగడంతో అనంతరం పంతొమ్మిది వందల నలభై రెండులో వారు పెళ్లి చేసుకున్నారు వాస్తవానికి చాలా చిన్న వయసులోనే ఆయనతో పరిచయం ఆయన చెప్పినట్లే నడుచుకుంది రంగస్థలంపై నడించింది అప్పటికే ఆయనకు పెళ్ళైనా సరే ఆయన్నే పెళ్ళాడింది సవతి పిల్లలను కూడా తన పిల్లల్లా చూసుకుంది మొదట పలు ప్రయత్నాలు జరిగిన అవేమీ ఫలించక చివరకు చిత్తజల్లు పుల్లయ్య దర్శకత్వంలో గొల్లభామ చిత్రం ద్వారా అంజలిదేవి సినీ రంగ ప్రవేశం జరిగింది ఓ నాటక ప్రదర్శనలో అంజలిదేవి అభినయం చూసిన ఆయన ఆమెకు సినిమా అవకాశాన్ని ఇచ్చారు ఇవాళ వెనక్కి తిరిగి చూస్తే కొన్ని వందల చిత్రాలలో అమ్మ పాత్రలకు సాత్వికమైన పాత్రలను పోషించిన అంజలిదేవి మొదట్లో అందానికి ఆకర్షణకు ప్రాధాన్యమున్న వ్యాంపు పాత్రలతో సినీ జీవితం ఆరంభించాలంటే ఆశ్చర్యం కలగక మానదు తొలి చిత్రం విడుదల కాకముందే ఆమెకు ఏకంగా నాలుగు సినిమాల్లో అవకాశం రావడం విచిత్రం గొల్లభామలో మోహినిగా అక్కినేని నటించిన బాలరాజులో అందగత్తగా కీలుగురంలో రాక్షస కన్యగా ఆమె ప్రేక్షకుల మనసులు దోచారు అంజలిదేవికి ఉన్న తొలి రోజుల నాటి వ్యాంప్ ఇమేజ్ను మార్చిన సినిమా ఘంటసాల బలరామయ్య గారి దర్శకత్వంలో అక్కినేనితో నడిచిన శ్రీ లక్ష్మమ్మ కథ అనంతరం ఆమె సీత సుమతి రుక్మిణి లాంటి పవిత్రమైన పాత్రలు చేశారు పుల్లయ్య దర్శకత్వంలోనే ఎన్టీఆర్ శ్రీరాముడిగా అంజలిదేవి సీతాదేవిగా నడిచిన లవ్కు సహ ఆమెకు పెద్ద ఇమేజ్ను సంపాదించి పెట్టింది తెలుగింటి సీతమ్మగా పేరు మార్చింది భక్త ప్రహ్లాద భక్త తుకారం బడిపంతుల లాంటి చిత్రాలు ఆమెను తెలుగువారు తమ ఇంటి మనిషిగా గుర్తు పెట్టుకునేలా చేశాయి కథానాయక నుంచి క్రమంగా తల్లి పాత్రలకు కూడా ఆమె మారిపోయారు అందరికీ ఆత్మీయంగా మెలిగారు అంజలిదేవి నడిచిన యాభై సినిమాల్లో ఆవిడ పాత్రపరంగా సినిమా టైటిల్స్ పెట్టడం గమనార్హం సతీ సక్కుబాయి సతీ సుమతి సీతమ్మ వంటి పాత్రలకు విశేషంగా పేరు రావడంతో అలాంటి పాత్రలకే ఆమె తగును అనుకోనక్కర్లేదు విప్లవకారిని పాత్రలు తిరగబడి గట్టిగా మాట్లాడే పాత్రలు డైలాగులతో అదరగొట్టే పాత్రలను కూడా చేసి ప్రేక్షకులను మెప్పించింది భీష్మలో పగబట్టిన అంబగా జయబైర్లో రాజుగారిని నిలదీసే కవి భారేగా జయసింహలో కాళిందిగా రాణించింది మానసిక సంఘర్షణ ఉన్న చరణదాసి ఇలవేలుపు లవకోశ సినిమాల్లో చాలా బాగా నటించింది ఇక నిర్మాతగా అంజలి దేవి గారి గురించి చెప్పాలంటే చాలానే ఉంటుంది కానీ ఆ ఘనత ఆది నారాయణరావు గారికి పోతుంది సినిమా నిర్మాణ వ్యవహారాలన్నీ ఆది నారాయణరావు గారే చూసుకున్నారు ఆయన మేధావి సంగీతంలో నిష్ణాతుడు మాత్రమే కాదు విమర్శకుడు కూడా పైగా కథకుడు ఆదిత్య పేరుతో తన సినిమాలకు కథలు సమకూర్చేవాడు సినిమా రంగానికి వచ్చిన నాలుగేళ్లలోనే నాగేశ్వరావు గారితో కలిసి మాయల మారి సినిమా తీశారు ఆ తర్వాత అంజలి పిక్చర్స్ స్థాపించి చాలా సినిమాలు తీశారు సువర్ణ సుందరి వాళ్ళ బిగ్గెస్ట్ హిట్ సినిమా దాన్ని హిందీలో రీమేక్ చేసి విజయం సాధించడంతో మనోజ్ కుమార్ వైజయంతిమాల మాల అశోక్ కుమార్లతో నంద నవల ఆధారంగా ఇందర్ రాజ్ ఆనంద్ డైరెక్షన్లో పూలోంకి సే సినిమా తీశారు ఆ సినిమా ఘోరంగా ఫ్లాప్ అయింది సినీ పరిశ్రమలకు వచ్చిన మూడేళ్లకే అంజలిదేవి నిర్మాత అయ్యారు అంజలిదేవి ఆమె భర్త ఆదినారాయణరావు అక్కినేని మేకప్ మ్యాన్ గోవిందరావు భాగస్వాములుగా అశ్విని పిక్చర్స్ ప్రత్యాంగంపై మాయలమారి సినిమా నిర్మించారు కానీ ఆ తర్వాత ఆ చిత్ర నిర్మాణ సంస్థ మూతపడింది అటుపైన అంజలి దంపతులు పంతొమ్మిది వందల యాభై మూడులో అంజలి పిక్చర్స్ పేరిట స్వీయ చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించారు ఆ పతాకంపై తీసిన పరదేశ సినిమా ద్వారా తమిళ నటుడు శివాజీ గణేష్ను తెలుగు వారికి పరిచయం చేశారు ఆ కృతజ్ఞతతో ఆయన తర్వాతి రోజుల్లో ఆమె నిర్మించిన భక్త తుకారాంలో ఛత్రపతి శివాజీ మహారాజుగా అతిథి పాత్రలో ఉచితంగా నటించారు సొంత నిర్మాణ సంస్థపై ఆ దంపతులు దాదాపు పాతిక పైగా చిత్రాలు నిర్మించారు అనార్కలి బాక్సాఫీస్ బంపర్ హేటు సువర్ణసుందరి స్వర్ణమంజలి సతీసుమతి సక్కుబాయి భక్త తుకారం మహాకవి క్షేత్రయ్య చండీప్రియ తదితర చిత్రాలు వారి నిర్మాణంలో వచ్చినవి తెలుగులో పాటు తమిళ హిందీ భాషల్లోనూ వారు చిత్ర నిర్మాణం చేశారు తమిళంలో ఎంజీఆర్ శివాజీ గణేషన్ జమిని గణేషన్ లాంటి స్టార్ల సరసన నటించిన అంజలిదేవి యాభయో దశకంలో ఓ అరడజన హిందీ చిత్రాల్లోనూ హీరోయిన్ ఎన్టీ రామారావు హిందీలో నడిచిన ఏకైక సాంఘిక చిత్రం నయా అద్బీలో ఆమె హీరోయిన్ ఉస్తాద్ ఏక్థి రాజా లడ్కీ దేవత లాంటివి ఆమె నడిచిన మరికొన్ని హిందీ చిత్రాలు నిజానికి వంద సినిమాలు పూర్తయ్యాక ఓ దశలో ఆమె సినీ జీవితం నుంచి రిటైర్ అయిపోవాలని కూడా అనుకున్నారు ఆ ఆలోచనతో కొత్త చిత్రాలు కూడా అంగీకరించడం ఆపారు కానీ అదే సమయంలో ఆదాయపు పన్ను శాఖ వారి దాడులతో ఆమె చిక్కుల్లో పడ్డారు మరోపక్క నటి వైజయంతిమాలతో హిందీలో తీసిన పూలంకా సే చిత్రంలో ఫైనాన్షియల్ మోసం చేయడంతో ఆస్తులన్నీ కోర్టు స్వాధీనమయ్యాయి ఆర్థిక వైఫల్యం నుంచి బయటపడ్డానికి అంజలికి ఉపయోగించింది ఆమె నటనా కౌశలం మాత్రమే ఆ సమయంలోనే తనకు హీరోయిన్ ఛాన్స్లు తగ్గుతున్నాయని గ్రహించి ఆమె తీసుకున్న ఒక తెలివైన నిర్ణయం నలభై ఏళ్ల వయసులోనే తల్లి పాత్రలకు మారిపోవటం సావిత్రి జమున వాళ్లతో పోటీ పడుతూ రావటం ఒక ఎత్తు అయితే పంతొమ్మిది వందల అరవై ఆరు అరవై ఏడు పాటికి బి సరోజదేవి కాంచన జయలలిత భారతి కేఆర్ విజయ వంటి గ్లామరస్ అమ్మాయిలు వచ్చిపడ్డారు అది గ్రహించి రంగుల రంగులలాట్నంలో చంద్రమోహన్ రామ్మోహన్ విజయ నిర్మలకు తల్లిగా వేయడానికి ఆమె ఒప్పుకున్నారు ఇక ఆ తర్వాత ఆవిడ తెరతల్లిగా స్థిరపడిపోయారు ఇంకో నాలుగేళ్లు పోయేసరికి నాగేశ్వరావు గారికి తల్లిగా సుపుత్రుడులో వేశారు ఆ తర్వాత ఏడు ఎన్టీఆర్ పక్కన బడిపంతుల సినిమాలో నటించారు కానీ ఇద్దరివి ముసలి పాత్రలే బడిపంతుల సినిమాలో నీ నగుమోము పాటతో ఆవిడ రూపం హావభావాలు పాట మనసులో ముదిరించకుపోతాయి ఆవిడ జీవితంలో ఏ వివాదంలోనూ ఇరుక్కోలేదు సినిమా రంగంలో ఆ జాతీయ శత్రువు పద్మశ్రీ అయినా ఇవ్వకపోయినా ఎప్పుడూ ఆగ్రహాన్ని వ్యక్తపరచలేదు మంచితనంతో మసులుకుంటూనే వెళ్ళిపోయారు అప్పట్లో రోజు రెండు కాల్చీట్లతో రోజుకు పదహారు గంటలు పనిచేసిన స్టార్ హీరోయిన్ ఆమె కథానాయక నుంచి క్యారెక్టర్ వేషాలకు మారిన తర్వాత వదినగా అమ్మగా అంచలిదేవి నటించిన సినిమాలకు లెక్కే లేదు బిఎన్ రెడ్డి దర్శకత్వంలోని రంగుల రాట్నం ఎన్టీఆర్తో బడిపంతులు ఎస్వీ రంగారావుతో తాతా మనవడు కాంచన నటించిన కళ్యాణ మండపం లాంటివి ఆమె నట జీవితంలో మేలి ముత్యాలయ్యాయి చిత్ర నిర్మాణ రంగంలో దెబ్బతిన్న సమయంలో పంతొమ్మిది వందల అరవై మూడులో సీనియర్ నటుడు చిత్తూరు వి నాగేయ్ ద్వారా సత్యసాయిబాబాకు పరిచయం పరిచయమయ్యారు అప్పటి నుంచే ఆయనకు భక్తురాలుగా మారిన ఆమె చెన్నైలో తమ ఇంటిని ఆనుకునే ఉన్న కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని ఆయన ఆశ్రమం సుందరం నిర్మాణానికి ఇచ్చేశారు షిరిడి సాయి పత్రి సాయి దివ్యకథ అనే సీరియల్ను కూడా స్వయంగా నటిస్తూ నిర్మించారు దాదాపు ఐదు వందలు తెలుగు తమిళ కన్నడ చిత్రాల్లో ఆమె నటించారు బృందావనం అన్నావదిన పోలిసలుడు ఆమె నటించే చివరి చిత్రాలు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కు పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటిలో ఉపాధ్యక్షురాలకు కూడా ఆమె పనిచేశారు ఆ గౌరవం దక్కిన తొలి మహిళ అంజలిదేవి గారే అలాగే దక్షిణ భారత చలనచిత్ర కళాకారుల సంఘంకి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు తెలుగు సినీ రంగంలో తొలినాళ్ల గ్లామర్ తార అయిన అంజలిదేవికి తాను ఏకలవ్య శిష్యురాలని తర్వాత తన నటి సావిత్రి చెప్పేవారు చెన్నైలో ఒకే ప్రాంతంలో దగ్గర ఇల్లు కావడంతో నటి నిర్మాత శ్రీ కృష్ణవేరి గారితో అంజలిది ప్రత్యేక అనుబంధం నటి టీజీ కమలాదేవితో కలిసి చిత్తూరు వి నాగయ్య మెమోరియల్ అవార్డు పేరిట ఏటా చెన్నైలో అవార్డులు అందిస్తూ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇస్తూ వచ్చారు అలాగే తొలితరం సినీ జర్నలిస్టు కీర్తి ఇంటూరి వెంకటేశ్వరావు వెంకటేశ్వరరావు గారి మీద ఆ గౌరవంతో ఏటా ఓ ఉత్తమ సినీ జర్నలిస్టుకు సత్కారం చేసే కార్యక్రమంలో కూడా ఆమె విధిగా పాల్గొనేవారు సాంఘిక చారిత్రక జానపద పౌరాణిక తరహాలు నాలుగింటిలోనూ పేరు తెచ్చుకోవడం తెలుగులోనే లాగే తమిళంలోనూ సుపరిచిత నటిగా వెలగడం అంజలిదేవి నట జీవితంలోని విశేషం పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరంలో భోగి పండుగ రోజున అంజలిదేవి ఆదినారాయణరావు దంపతులు మద్రాసులో దిగారు సరిగ్గా అరవై ఏడేళ్ల తర్వాత అదే భోగి రోజున మధ్యాహ్నం అంజలిదేవి గారు అదే చిన్నపట్నంలో కన్ను మూయటం కాకతాలయం అంజలిదేవి గారు చెన్నైలో జనవరి పదమూడు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలోడు ఎనభై ఆరేళ్ల వయసులో గుండెకు రక్త ప్రసరణ ఆగిపోవడం వల్ల ఏర్పడిన పరిస్థితి వల్ల ఊపిరి ఆడక ఆమె మృతి చెందారు ఆమె అవయవాలను రామచంద్ర మెడికల్ కాలేజీకి దానం చేశారు ఒక విశిష్ట నతిగా నిర్మాతగా అని కాకుండా తర్వాతి తరం తారలందరకు మార్గ నిర్దేశం చేసిన వ్యక్తిగా మనసున్న మంచి మనిషిగా అంజలిదేవి గారు చిరకాలం గుర్తుంటారు ఇదండి అంజలీదేవి గారి గురించిన వివరాలు మీకు ఈ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్